ఫోబియా. ఇదొక కొత్త రకమైన జబ్బు. 130% మందిలో ఉన్న జబ్బు. చిన్న పెద్ద ఆడా మగ తేడా లేకుండా ఆవహిస్తున్న జబ్బు. ఈ జబ్బు మీకుందని మీకు తెలియకపోవచ్చు. ఈ కొత్త రకం జబ్బు మొబైల్ ఫోన్తో వచ్చింది. నేటి ఇంటర్నెట్ యుగంలో ఈ జబ్బు ముదిరి శారీరక మానసిక పరమైన అనారోగ్యానికి, ఒక్కో దఫా కుటుంబాల విచ్ఛిన్నానికి, కొన్ని చోట్ల హత్యలకు కూడా దారితీసే పరిస్థితి. అంతగా ముదిరిపోతున్న ఈ జబ్బుకి నోమోఫోబియా అనే పేరు పెట్టారు. సెల్ ఫోన్లు సోషల్ మీడియాతో కాపురం చేయడం, గేమ్స్తోనే కాలక్షేపం చేయడం, మెసేజ్లు కామెంట్లు లేకపోయినా తరచూ సెల్ ఫోన్ చెక్ చేసుకోవడం, నిద్రలో ఫోన్ రింగ్ కాకపోయినా రింగ్ అవుతున్నట్టు భావించి లేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టిక్టాక్ లాంటి యాప్స్లో నేరగళ్ల వలలో చిక్కుకొని విలవిల్లాడిపోవడం, అయినా ఆ మొబైల్ పిచ్చి నుండి బయటపడకపోవడం, ఇది నోమోఫోబియా వ్యాధి లక్షణం. ఈ వ్యాధి బారిన పడ్డ కుర్రకారు పబ్జీ లాంటి గేమ్స్తో ప్రాణాలు తీసుకుంటున్నారు. డేటింగ్ యాప్స్లో మోసగాళ్ల వలలో చిక్కి ఆడవాళ్లు బలైపోతున్నారు. కిలాడి లేడీల వలలో చిక్కి అమాయక మగాళ్లు కూడా బలవుతున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యలు, మానసిక రుగ్మతలు, జీవిత సంబంధాలనే కోల్పోయే ఒక దారుణమైన పరిస్థితి. ఎయిడ్స్, క్యాన్సర్ కంటే ఎక్కువగా ఈ వ్యాధి విస్తరిస్తున్న దారుణ పరిస్థితి. అందువల్ల రానున్న 15 ఏళ్లలో ఈ నోమోఫోబియా వ్యాధి యువతను మరింత దిగజారుస్తుందని, దీనివల్ల సామాజికంగా మానసికంగా అనారోగ్యాల పాలవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కాక సైబర్ సెక్స్ అడిక్షన్, ఇదో మహమ్మారి. మొబైల్ ఫోన్లోనే అసభ్య చిత్రాలు, వీడియోలు చూసి పెడదారి పట్టడం, తర్వాత జీవితాలను బలిచేయడం. ఇంతకీ దీనివల్ల ఎన్ని రకాలుగా జీవితం చితికిపోతుందో శాస్త్రవేత్తలు కొన్ని అంశాలను ఉదహరిస్తున్నారు. మొబైల్తో కాపురం వల్ల కుటుంబం నుంచి విడిపడి ఒంటరితనం అనుభవిస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. 2014లో జరిగిన ఒక పరిశోధనలో సోషల్ మీడియా పిచ్చి మానసిక ఒత్తిడికి అవినాభావ సంబంధం ఉందని తేలింది. 2019లో జరిగిన మరో పరిశోధనలో ఇది 57% పెరిగింది. మొబైల్లో సెక్స్ మరియు హింసాత్మకమైన వీడియోలు, గేమ్స్ ఆడడం వల్ల ఆందోళన పెరిగి తద్వారా మెదడులో నరాలు ఉత్తేజితమై బీపీలో విపరీతమైన మార్పులొచ్చి కిడ్నీల వైఫల్యానికి, గుండె జబ్బులకు, బ్రెయిన్ హెమరేజ్కి కారణమవుతుంది. ఇటువంటివి 14% కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. రాత్రంతా సెల్ఫోన్తో కాలక్షేపం చేయడంతో పగలు పనిమీద శ్రద్ధ తగ్గడం, పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. చిన్న వయసు పిల్లల్లో ఈ నోమోఫోబియా కారణంగా వెన్నుపూస నొప్పి రావడం, 45 ఏళ్లకు పైబడి వచ్చే స్పాండిలైటిస్ లాంటి వ్యాధులు, చిన్న వయసులోనే వచ్చే జీవితం చిన్నాభిన్నం కావడం జరుగుతోంది. స్మార్ట్ఫోన్ అడిక్షన్ కారణంగా నిద్ర చెడిపోవడమే కాదు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినిపోవడం, తద్వారా కుటుంబంలో అశాంతి. ఈ పరిస్థితి ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీని నుంచి బయటపడాలంటే స్మార్ట్ఫోన్ వాడడానికి ముందే ఏం చూడాలి, ఎంతసేపు చూడాలన్న విషయంలో గట్టి నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండాలి. కొన్ని నిర్ణీత సమయాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. పడుకునే సమయంలో బెడ్ పక్కన ఫోన్ లేకుండా చూసుకోవాలి. ఫోన్ చూడాలనిపించే టైంలో పేపరో మ్యాగజైనో చదవడం, భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ సైలెన్స్లో పెట్టేసి బోర్లా పెట్టడం, సోషల్ మీడియా యాప్స్ని ఫోన్ నుంచి తొలగించడం, ఫోన్ తరచూ చెక్ చేసుకోవడాన్ని ఆపేయడం, ఇటువంటివి చేయగలిగితే నోమోఫోబియా వ్యాధి నుంచి కొంతవరకు బయటపడొచ్చని అంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో గట్టిగా ఉండడం, ఫోన్ వారి చేతికి ఇవ్వకపోవడం, ఇటువంటివి ఖచ్చితంగా చేస్తే కొంతవరకైనా నోమోఫోబియా వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు. లైఫ్ వార్నింగ్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి, కింద ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి లైఫ్ వార్నింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.